హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ట్రూ బ్యూటీ ఎపిసోడ్ ఎయిట్ మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను వెళ్ళి చూసేయండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బిల్ని కొట్టి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది అలాగే లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఎపిసోడ్ ఎయిట్ స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్లోనే లీసు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాడు అక్కడ ఉన్న వాళ్ళతో అన్ని ప్యాక్ చేయమని చెప్తాడు దానికి అందులో పనిచేస్తున్న అమ్మాయి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నారా అంటుంది దానికి లీసు నేను ఒక అమ్మాయికి నా లవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటాడు తర్వాత ఇక్కడ హాన్సీ ఇంట్లో వాళ్ళ అమ్మ చెల్లి టీవీ చూస్తూ ఉంటారు టీవీలో వస్తున్న మూవీని చూస్తూ వాళ్ళ అమ్మ చెల్లి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ స్టోరీ సేమ్ హాన్సీ లీసు జోకి మధ్య జరిగిన విషయాలనే గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడు హాన్సీ వాళ్ళ అమ్మ చెల్లిపై కోపడతాడు ప్రేమించడం తప్పు కాదు అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు తర్వాత స్కూల్లో వాళ్ళు అందరినీ క్యాంపింగ్ కి తీసుకువెళ్తూ ఉంటారు అలా వెళ్తున్నప్పుడు అక్కడికి జో వాళ్ళ అక్క ఇన్క్యూబ్ జోని డ్రాప్ చేయడానికి వస్తుంది తనకి జాగ్రత్తగా ఉండమని చెబుతుంది తర్వాత ఇన్క్యూబ్ పక్కన వస్తున్న హాన్ని చూస్తుంది హాన్ ఇన్క్యూబ్ ని చూడగానే మంచి మూడ్ లో హక్ చేసుకోవడం కోసం వస్తూ ఉంటాడు ఇంతలో జో ఇన్క్యూబ్ దగ్గరకు వెళ్ళి ఫోన్ అడుగుతుంది కంగారు పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత జో తన ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగుతూ ఉంటుంది అప్పుడే తన దగ్గరికి హాన్సీ వస్తాడు జో హాన్సీ డ్రెస్ మ్యాచింగ్ అవుతుంది అది చూసిన స్టూడెంట్స్ మొత్తం మీరు డేట్ చేస్తున్నారా అని అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన లీసు అదంతా చూసి చాలా జలస్ ఫీల్ అవుతాడు వెంటనే టేహున్ లీసు దగ్గరికి వెళ్ళి నీ ప్లెయిన్ టీ షర్ట్ పై నేను లైన్స్ వేస్తాను నీ డ్రెస్ కూడా జోతో మ్యాచ్ అవుతుంది అంటాడు తర్వాత అందరూ బస్సులో వెళ్తూ ఉంటారు లోపల లీసు జో కోసం పక్క సీట్ ని కూర్చుంటాడు అంతలో సూజీని వచ్చి లీసు పక్కన కూర్చుంటుంది లీసుకి చాలా కోపం వస్తుంది తర్వాత జో వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే జో పక్కకి హాన్సీ వెళ్ళి కూర్చుంటాడు అలా ఇద్దరు పక్కన కూర్చోగానే చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ మొత్తం అరుస్తూ ఉంటారు కపుల్స్ కపుల్స్ అని అదంతా లీసు చూసి మంట మామూలుగా ఉండదు తర్వాత అందరూ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ బస్సు దిగుతూ ఉంటారు అప్పుడు లీసు జోతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ జో తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అప్పుడు లీసు అనుకుంటాడు జో ఇంకెవరినో ఇష్టపడుతుంది అందుకే నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటాడు తర్వాత క్యాంపింగ్ గైడ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ గ్రూప్స్గా డివైడ్ చేస్తాడు ప్రతి గ్రూప్లో నలుగురు ఉంటారు అప్పుడు కూడా హాన్సీ వచ్చి జోని తన గ్రూప్ లోకి తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసి ఇంకా జలస్ వస్తుంది లిసుకి తర్వాత ఆ గైడ్ ఒక గేమ్ ఆడిస్తాడు ఒక న్యూస్ పేపర్ కింద పెట్టి దానిపై నలుగురు నిల్చోవాలి అంటాడు ఆ పేపర్ పైన నిలబడి ఉంటే గెలిచినట్టు అంటాడు అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నువ్వు నీ తొక్కలో గేమ్ నలుగురు ఒక పేపర్ పై ఎలా నిలబడతారు అని అతనిపై కోపాడతారు అప్పుడు హాన్సీ తన పేపర్ పై నిలబడి జోని ఎత్తుకుంటాడు అది చూసి లీసుకి చాలా కోపం వస్తుంది హాన్సీ వైపు కోపంగా వెళ్తూ ఉంటాడు వెంటనే టైహూన్ వచ్చి లీసుని ఆపుతాడు అప్పుడు టీం కోసం లీసు కూడా సూజిన్ని ఎత్తుకుంటాడు కానీ హాన్సీ టీంలో మిగతా వాళ్ళు ఓడిపోవడం వల్ల లీసు టీం గెలుస్తుంది తర్వాత లంచ్ టైంలో హాన్సీ తన ఫ్రెండ్స్ తో కలిసి తింటూ ఉంటాడు అప్పుడే ప్రిన్సిపాల్ వాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడు హాన్సీ ఫ్రెండ్ ప్రిన్సిపల్ తో బయట ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళకూడదని ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటాడు దానికి ప్రిన్సిపల్ పాత కథ ఒకటి చెప్తాడు ఒక అమ్మాయి అందంగా లేనని అడవిలో ఉన్న బావిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్తాడు అప్పటి నుంచి ఎవరైనా అందంగా ఉన్నవాళ్ళు అడవిలోకి వెళ్తే వాళ్ళని చంపేస్తుంది అని చెప్తాడు అదంతా చెప్పి ఇక మీరు నైట్కి బయటికి వెళ్ళొద్దు అని చెప్తాడు అదంతా విన్న హాన్సీ ఫ్రెండ్స్కి చాలా భయం అవుతుంది అప్పుడు హాన్సీ మీరెందుకు రా భయపడతారు పడితే గిడితే నేను పడాలి ఎందుకంటే మీలాంటి జగలని ఏమనదు అది ఏమైనా చేయాలంటే నా లాంటి అందగానే చేస్తుంది కదరా అంటాడు ఆ తర్వాత ఇక్కడ జో వాళ్ళ అక్క లీసు వాళ్ళ నాన్న కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది తను చనిపోయిన జుంగ్సేన్ సాంగ్స్ ని ఆల్బమ్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది అప్పుడే ఇన్క్యూబ్ కి తెలుస్తుంది జుంగ్సేన్ ఇంకో సింగర్ తో కలిసి సాంగ్ పాడాడు అని కానీ ఆ సాంగ్ రిలీజ్ అవ్వలేదు అని ఆ సింగర్ ఎవరో కాదు మన హాన్సీ అయి ఉంటాడు అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు మనకి ఇన్క్యూబ్ వెళ్లి హాన్సీని కలుస్తుంది తను హాన్సీతో జుంగ్సేన్ మెమరీగా ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాను తన చాలా సాంగ్స్ ని మేము రిలీజ్ చేయలేదు ఎందుకంటే తను పాడిన చాలా సాంగ్స్ లో ఇంకో సింగర్ పార్ట్నర్ అయి ఉన్నాడు అతని పేరు లియోన్ ఆ లియోన్ అంటే నువ్వే కదా అంటుంది నీ కోసం నేను చాలా వెతికాను అంటుంది అది విని హాన్సీకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే తనకి ఎవరైనా లియోన్ అంటే నచ్చదు అప్పుడు ఇన్క్యూబ్తో నీలాంటి వాళ్ళే జుంసే అన్ని కంపెనీ నుంచి తీసేశారు తను చనిపోవడానికి కారణం కూడా అయ్యారు అంటాడు మీతో కలిసి నేను ఎప్పటికీ పని చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇన్క్యూబ్ కి చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే హాన్సీ తన మాట వినందుకు అక్కడే మనకి లీసు వాళ్ళ నాన్న కనిపిస్తాడు అతనికి ఈ ప్రాజెక్ట్ అంటే అంతగా ఇష్టం ఉండదు కానీ ఇన్క్యూబ్తో మాత్రం నాకు ఇష్టమే అన్నట్టు చెప్తాడు కానీ ఇన్క్యూబ్ని వేరే ప్రాజెక్టుకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అప్పుడు ఇన్క్యూబ్ వాళ్ళ కంపెనీ వాళ్ళతో వెళ్ళి నన్ను వేరే ప్రాజెక్టుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు బాస్కి ఈ ప్రాజెక్ట్ అంటే చాలా ఇష్టం అతనికి తెలిస్తే చాలా కోప్పడతాడు అని చెప్తుంది తర్వాత ఇక్కడ నైట్కి లీసు జో దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అని అలా వస్తావా అంటాడు అలా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు అప్పుడు లీసు జోతో నువ్వు ఎందుకు దూరంగా పెడుతున్నావు అంటాడు దానికి జో నేనేం దూరం పెట్టడం లేదు అంటుంది అయినా నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటుంది దానికి లీసు తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు అప్పుడే జోకి పక్కన వాటర్లో ఒక పడవ కనిపిస్తుంది లీసు జోని ఎక్కించుకొని దాన్ని నడుపుతూ ఉంటాడు మధ్యలోకి తీసుకువెళ్ళి వాపి తనకి సాంగ్స్ వినాలి అనుకుని తన ఫోన్లో సాంగ్స్ చెక్ చేస్తుంది కానీ తన ఫోన్లో మొత్తం అన్ని రాక్ సాంగ్స్ ఏ ఉంటాయి అప్పుడు లీసు తన ఫోన్ ఓపెన్ చేసి హాన్సీ జూంగ్ ఇద్దరు కలిసి పాడిన రిలీజ్ అవ్వని సాంగ్ పెడతాడు అది చాలా మంచి సాంగ్ అప్పుడే హాన్సీ ఫ్రెండ్స్ దయ్యాన్ని వెతకడం కోసం అడవిలోకి వస్తూ ఉంటారు వాళ్ళతో హాన్సీని కూడా రమ్మంటారు కానీ దయ్యం అంటే హాన్సీకి చాలా భయం ఇక్కడ జో సెల్ఫీ దిగుతూ ఉంటుంది ఆ సెల్ఫీలో లీసు కూడా ఉంటాడు అలా ఫోటో తీసుకున్న తర్వాత జోకి అర్థం అవుతుంది లీసుకి ఫొటోస్ దిగడం అంటే ఇష్టం ఉండదని ఎందుకు ఇష్టం లేదని అడుగుతుంది దానికి లీసు చిన్నప్పుడు జరిగిన విషయాలు మొత్తం చెప్తూ ఉంటాడు అప్పటి నుంచి నాకు ఇష్టం లేదు అని చెప్తాడు కానీ లీసు ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు కాబట్టి జో దగ్గరికి వెళ్ళి మరీ సెల్ఫీ దిగుతాడు కానీ అప్పుడే పొరపాటున జో వాటర్ లో పడిపోతుంది తనని కాపాడడానికి లీసు కూడా వాటర్ లో పడిపోతాడు తర్వాత వాటర్ లోంచి బయటకు వచ్చి ఇద్దరు అడవిలో వెళ్తూ ఉంటారు ఇంతలో తడవడం వల్ల జోకి చలిపెడుతుంది తనని గట్టిగా పట్టుకొని ఉంటాడు అప్పుడే దూరంగా వెళ్తున్న సూజి చూస్తుంది జో చాలా భయపడుతుంది ఎందుకంటే వాటర్ లో పడిపోవడం వల్ల తన మేకప్ పోయింది తనకి తెలిసిపోతుంది అని అప్పుడే లీసు జోని కాపాడడం కోసం ఒక్కడే సూజిన్ దగ్గరికి వెళ్ళి తన దృష్టిని మళ్లించాలి అనుకుంటాడు తన దగ్గరికి వెళ్తాడు అప్పుడే సూజిన్ నువ్వు జోని చూసావా అంటుంది దానికి లీసు నాకు తెలియదు అంటాడు అప్పుడు లీసు సూజిన్ ఇద్దరు క్యాంపస్ వైపు వెళ్తూ జోని వెతుకుతూ ఉంటారు ఇక్కడే మనకి చిన్నగా అర్థం అవుతుంది సూజిన్ కి లీసు అంటే ఇష్టం ఉంది అని అప్పుడే హాన్సీ ఫ్రెండ్స్ దయ్యాన్ని వెతుకుతూ అడవిలో ఉన్న బావి దగ్గరికి వస్తారు అక్కడే ఉన్న జోని మేకప్ లేకుండా చూసి దయ్యం అనుకుని భయపడి పారిపోతూ ఉంటారు హాన్సి కూడా చాలా భయపడతాడు అక్కడే తిరిగి కింద పడిపోతాడు అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది జో తర్వాత లీసు ఎక్కడ ఉన్నావని మెసేజ్ చేస్తాడు జోకి తను క్యాంప్ కి వచ్చేసాను అని చెప్తుంది లీసు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాడు తర్వాత జో మళ్ళీ మేకప్ వేసుకుని రెడీ అవుతుంది నెక్స్ట్ డే హాన్ అందరినీ గేమ్ ఆడిస్తుంటాడు అప్పుడు జో హాన్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు రెస్ట్ తీసుకుంటాను అంటుంది హాన్ ఓకే అంటాడు అప్పుడే హాన్సీ జోన్ చూసి తన వెనకే వెళ్తూ ఉంటాడు జో బస్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అది చూసి జోకి హెల్త్ బాగోలేదు అని తనకి మెడిసిన్ తీసుకుని వచ్చి తన పక్కనే కూర్చుంటాడు అలా అక్కడే పడుకుని పోతుంది జో తర్వాత లీసు జోని వెతుకుతూ బస్ వైపు వస్తూ ఉంటాడు అది బస్సులో ఉన్న హాన్సీ చూసి జోని తన వైపు పడుకోబెట్టుకుంటాడు లీసు వచ్చి జోని పట్టుకోబోతుండగా హాన్సీ తనని ఆపి తన నిద్రపోతుంది మూసుకొని నుంచి వెళ్లిపో అంటాడు అలా ఇద్దరు బస్సులోంచి కిందకు వచ్చి గొడవ పడతారు లీసు హాన్సీని జోని వదిలేసి వెళ్లిపోవని కొడతాడు అలా ఇద్దరు అలసిపోయే వరకు కొట్టుకొని కింద పడిపోతారు తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర జోవాల తమ్ముడు బుక్ షాప్ కి వెళ్తాడు అక్కడే గోగున్ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది గోగున్ అనుకుంటుంది తను నన్ను ఫాలో అవుతున్నాడు అని తనంటే ఇష్టపడుతున్నాడు అనుకుంటుంది అప్పుడే జోవాల తమ్ముడు గోగున్ దగ్గరికి వెళ్లి నా నంబర్ కావాలా నీకు అంటాడు కానీ గోగున్ మాత్రం దొబ్బే అన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత ఇక్కడ నైట్ అందరు స్టూడెంట్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడే అందరూ కలిసి హాన్సీని పాట పాడమని అడుగుతారు పక్కన ఉన్న జో కూడా నువ్వు పాడితే బాగుంటావు నేను చూడాలనుకుంటున్నాను అని అంటుంది అది విని హాన్సీ వెంటనే జోన్ తలుచుకొని మంచి రొమాంటిక్ సాంగ్ పాడతాడు అక్కడ అందరూ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడే జో ప్రేమగా లీసు వైపు చూస్తూ ఉంటుంది కానీ అలా చూస్తున్నప్పుడే లీసు దగ్గరికి సూజిన్ వస్తుంది లీసు పక్కన కూర్చుంటుంది అప్పుడే జోకి అర్థమవుతుంది ఆ రోజు లీసుని హక్ చేసుకుంది సూజిన్ అని లీసు సూజీని ఇష్టపడుతున్నాడు అనుకుంటుంది ఏడుస్తూ బాధతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది అది టేహున్ చూస్తాడు టేహున్ లీసు జాకెట్ ని తీసుకుని జో వెనకే వెళ్తాడు నువ్వు ఈ జాకెట్ ని లీసుకి ఇస్తావా అని అంటాడు దానికి జోకి ఏమీ అర్థం కాదు అప్పుడు టేహున్ నువ్వు ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్తే లీసు కనిపిస్తాడు అతనికి ఈ జాకెట్ ఇచ్చేయి అంటాడు అక్కడ నుంచి టేహున్ వెళ్లిపోతాడు మళ్ళీ టేహున్ లీసు దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్తే అక్కడ నీకు జో కనిపిస్తుంది తను ఒక్కతే వెళ్తూ ఉంది నీ మనసులో మాట చెప్పేయ అని చెప్తాడు ఇక్కడ టేహున్ మనకి ఒక ప్రేమ పూజారిలా కనిపిస్తాడు ఇద్దరిని కలపడానికి చాలా కష్టపడుతుంటాడు అలా లీసు టేహున్ మాటలు విని జోని కలవడానికి వెళ్తూ ఉంటాడు ఇక్కడ జో లీసుకి జాకెట్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది కానీ అప్పుడే తన ముందుకి సూజిన్ వస్తుంది తను జో చేతిలో ఉన్న లీసు జాకెట్ ని చూసి ఎక్కడికి అంటుంది దానికి జో ఇది లీసుది టేహున్ తనకి ఇవ్వమని చెప్పాడు అంటుంది అప్పుడు సూజిన్ నేను ఇస్తానులే నువ్వు వెళ్ళు అంటుంది అలా బాధతో సూజిన్ జాకెట్ ఇచ్చేస్తుంది అక్కడ నుంచి బాధతో వెళ్లిపోతుంది తర్వాత లీసు వచ్చి జో అనుకుని సూజిన్ ని చూస్తాడు అప్పుడు కోపంతో లీసు జాకెట్ తీసుకోకుండానే వెళ్లిపోతుంటాడు అప్పుడే జో కోసం తీసుకువచ్చిన లాకెట్ కింద పడిపోతుంది అలా లాకెట్ ని సూజిన్ కింద నుంచి తీసి లీసుకి ఇస్తుంది కానీ లీసు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక్కడ జో లీసు గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి జోని వెతుకుతూ హాన్సీ వస్తాడు తను అనుకుంటాడు తన సాంగ్ విని ఏడుస్తుంది అనుకుంటాడు కానీ జో మాత్రం ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది హాన్సీ కంగారు పడిపోతూ ఉంటాడు ఏమైంది అని అంటాడు అప్పుడు జో నన్ను లీసు ఎందుకు ఇష్టపడడం లేదు అంటుంది అది వినగానే హాన్సీ గుండెల్లో వంద రైళ్ళు పరిగెడతాయి మళ్ళీ జో తనకి లీసు అంటే ఇష్టం అంటుంది అది వినగానే హాన్సీకి ఏడవడం ఒక్కటే తక్కువ మళ్ళీ జో ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటుంది దానికి హాన్సీ సరే అంటాడు అప్పుడే దూరం నుంచి లీసు ఏడుస్తున్న జోని చూస్తాడు తర్వాత జో నేను వెళ్ళిపోతానని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే లీసు హాన్సీ ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు అలా ఏడుస్తూ వెళ్తున్న జో దగ్గరికి లీసు వస్తాడు ఎందుకు ఏడుస్తున్నావు హాన్సీ కోసం ఏడుస్తున్నావా అంటాడు తన అంటే నీకు ఇష్టమా అంటాడు దానికి జో కోపంగా నీకెందుకు నేను ఎవరి ఇష్టపడితే నీకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది కదా అంటుంది జో మాటలు లీసుకి అర్థం కావు అప్పుడే జో నాకు తెలుసు నీకు సూజిన్ అంటే ఇష్టం అని అంటుంది అప్పుడు లీసు తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు కానీ అప్పుడే హాన్సీ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వస్తూ ఉంటారు దాంతో జో భయపడి తనకి మేకప్ లేదని పక్కన ఉన్న క్లాత్ని కప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా వైట్ క్లాత్ కప్పుకొని వెళ్తున్న జోన్ చూసి తనే దయ్యం అనుకుని తనని ఎలాగైనా పట్టుకోవాలని తన వెంట పడుతూ ఉంటారు దాంతో జో అడవిలోకి పారిపోతూ ఉంటుంది అలా కింద పడిపోతుంది తను కింద పడిపోగానే క్లాత్ పైకి ఎగిరిపోతుంది తన దగ్గరికి హాన్సీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు అప్పుడే లీసు వచ్చి ఒక చెట్టు చాటుకు తీసుకొని వెళ్తాడు జోని వాళ్ళు అక్కడ నుంచి వేరే సైడ్కి వెళ్ళిపోతారు అప్పుడు లీసు జోన్ చూస్తూ నేను సూజీని ఇష్టపడడం లేదు నేను నిన్నే ఇష్టపడుతున్నాను అంటాడు అది వినగానే జో షాక్ అవుతుంది అలా షాక్లో ఉన్న జోని లీసు కిస్ చేస్తాడు అలా ఎపిసోడ్ ఎయిట్ ఎండ్ అవుతుంది మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్